లో మీడియాకు వైఎస్ జగన్ అల్టిమేటం జారీ చేశారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారైనా తనపై తప్పుడు కథనాలు రాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లేనట్టయితే కనుక ఒక్కొక్క సంస్థపై వంద కోట్లకు ఆయన డిఫమేషన్ కేసు కూడా వేస్తారంటూ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా మనం చూసాం దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం రవీందర్ చెప్పండి ఇలాంటి స్వరం నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గతంలో మనం చూడలేదనే చెప్పాలి ఏ రకంగా చూడాలి సీరియస్నెస్ తెలుస్తోంది సో ఇలాంటి సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటివి స్ప్రెడ్ చేయటం అనేది ఒకంత సీరియస్గానే తీసుకున్నట్టుగా చూస్తున్నాం వైఎస్ జగన్ ఏంటి మీద గిరి పుట్టి సవేందర్ ఖచ్చితంగా మరి గతంలో ఇప్పుడే కాదు గడిచిన పదిహేను సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను టార్గెట్ చేసుకొని ఆయన వ్యక్తిత్వ హరణానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే అప్పట్లో పెద్దగా పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి చాలా సీరియస్ అల్టిమేటం కూడా ఎల్లో మీడియాకి ఇచ్చిన పరిస్థితుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో తనకు క్షమాపణ చేపకపోతే ఖచ్చితంగా ఒక్కొక్క సంస్థ మీద వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితుంది దీని అంతటి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శఖితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఇదంతా కూడా ఏదో మూడో వ్యక్తి అయినటువంటి అదానితో చేసుకున్నట్టు తప్పుడు కథనాలు ప్రచురించడంతో పాటు ఏకంగా పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు కూడా తీసుకున్నట్టు అట్టమైన తప్పుడు కథనాలను ఎల్లో మీడియా ప్రచురిస్తూ వచ్చింది అట్లాగే తమ టీవీలలో కూడా టెలికాస్ట్ చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ వైఎస్ జగన్ ఈ అల్టిమేటం అయితే జారీ చేశారు నిన్న ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు రానున్న నలభై ఐదు గంటల కనుక ఖచ్చితంగా క్షమాపణలు పరువు పరు నష్టం దావా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే కాదు గతలో కూడా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అప్పులు వేషన్లో కూడా కేవలం ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు అంటే ఏకంగా పదే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటూ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ కూడా అత్యంత దారుణమైన దుష్ప్రచారానికి ఎల్లో మీడియా ఓడిగట్టిన పరిస్థితి అదే కాదు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డీ లడ్డు ప్రసాదం మీద కూడా జంతువుల కొవ్వు కలిసిందంటూ అత్యంత దారుణమైన విష ప్రచారాన్ని ఎల్లో మీడియా చేసింది చంద్రబాబు నాయుడుతో సహా వీళ్ళంతా చేసిన పరిస్థితి అదే కాదు అనేక దుర్మార్గాలను వారు ఒడిగట్టిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం చివరికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వాలంటీర్లు కలిసి ముప్పై వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారంటూ చేసినటువంటి ప్రచారం కానీ ల్యాండ్ టైట్లింగ్ సంబంధించినటువంటి చేసిన ప్రచారం భూముల రీసర్వే చేస్తే ఆ భూములన్నీ కూడా జగన్ కొట్టేయబోతున్నాడు అంటూ చేసినటువంటి ప్రచారం సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఆరోపణలు చేయడంతో పాటు అత్యంత దారుణమైన వ్యక్తిత్వ హనాన్ని కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్ చాలా సీరియస్గా స్పందించారు ఖచ్చితంగా ఎల్లో మీడియా కనుక తనకు క్షమాపణ చెప్పబోతే ఈ వార్తలు ఇప్పటివరకు చేసినటువంటి ప్రసారం చేసినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పుడు కథనాలుగా నిర్ధారిస్తూ క్షమాపణ చెప్పాలి లేదంటే ఖచ్చితంగా తాను నష్టం దావాస్తుంటే వేస్తానని కూడా చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక కూడా చేశారు రేపు సాయంత్రానికి ఈ డెడ్ లైన్ కూడా పూర్తిగా పోతే నేపథ్యంలో నెస్ట్రీగా జగన్ ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సింది బహుశా ఆది సోమవారాల్లో ఖచ్చితంగా ఈ పరువు నష్టం దావా సంబంధించి న్యాయ నిపుణులతో కూడా జగన్ మాట్లాడబోతున్నారు అనంతరం కోర్టులో అక్కడికి ముందేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది హరి రైట్ రవీందర్ ఇలాంటి ఆరోపణలు చేస్తూ వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా ప్రధాని మోదీని కూడా కించపరుస్తున్నట్టు దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నట్టు కూడా పలు సందర్భాల్లో చాలా ఆనలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు రవీందర్ సో ఇది వైఎస్ జగన్ ను చూపిస్తూ డైరెక్ట్ గా ప్రధానమంత్రిని కూడా దీన్ని తీస్తున్నట్టే కదా ఆ విధంగానే చూడాల్సిన అవసరం ఉంటుందా రవీందర్ ఖచ్చితంగా కానీ ఇక్కడే చాలా తెలివిగా వ్యవహరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంటే మొత్తం వ్యవహారాన్ని కూడా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ శక్తితో ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా దీని అంతా కూడా జగన్కి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది అట్లాగే అదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది అయితే మళ్ళీ అదానీ దగ్గరికి వచ్చేసరికి ఆయన మోడీకి అత్యంత సన్నిహితులు అనేటువంటి ఒక కారణంతో మళ్ళీ ఆయన మీద రాకుండా మొత్తం అంతా వ్యవహారం జగన్ మీద చుట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది అయితే ఇది వ్యవహారం అంతా చూస్తుంటే ఖచ్చితంగా మోడీని కూడా ప్రధాని మోడీని ఆయన వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే విధంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గానే స్పందిస్తున్నట్టు తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ నోరు మీద కానీ తన పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో గ్యాంగ్ తోటి అట్లాగే ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాతో మాత్రం జగన్ మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టు ఉంది ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శకీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం ఏ విధంగా చేస్తారు అంటూ ఆయన ప్రధాని మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సమాచారం ఇప్పటికే అందిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం కోటం ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తానైతే చూడాలి మరోవైపు జగన్ చేసినటువంటి ఈ అల్టిమేట్ ఏదైతే ఉందో ఎల్లో మీడియాకు సంబంధించి వంద కోట్ల పరు నష్టం దావా వ్యవహారం ఖచ్చితంగా రాష్ట్రంలో సంచలనం రేపుతుందనే చెప్పుకోవచ్చు హరి రైట్ రవీందర్ సో ఆత్మ నిర్భర్ బాలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి తీసుకొచ్చాయి ఇలాంటిది నేను సైన్ చేయకపోతే కనుక నన్ను ఆక్షేపించే వాళ్ళు మీరే అంటూ కూడా నిన్న ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం కూడా మనం చూసాం ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం తిరిగి మళ్ళీ టాప్ స్టోరీస్కి వెళ్దాం Let's watch what vyas Jagan said. Me putting forth all these documents in public domain, you still I do Anandaraju, Jyoti, Chandra I and his colleagues, they consistently go on spreading lies and say, no, 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 interstate laws are still applicable to this. And what can I do? I can't help it, no. So it's a, this a, is a campaign which is going on, orchestrated lies which are taking place, and exactly to put a full stop to this. In fact, I had gone, I'm going ahead and, and giving them notices. I'll give them forty eight hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file the I'll file defamation cases on both Inadu and both Andhra Jyoti, who happen to be Desham party's propaganda missions. Both of them I will be filing uh, in, in the days to come. రైట్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్న ఈ ఆరోపణలపై రాష్ట్ర బీజేపీ కూడా స్పందించకపోవటం గమనార్హం ఎందుకు స్పందించట్లేదు కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు రైట్